తొంభై రెండేళ్ళ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో పాఠాలు నేర్పింది హనుమాన్ సినిమా అంటే ఒక సినిమా వంద కోట్లు వసూలు చేయాలి అంటే పెద్ద హీరో ఉండాలి ఈ అపోహకి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఒక సినిమా వంద కోట్లు వసూలు చేయాలి అంటే స్టార్ డైరెక్టర్ ఉండాలి ఈ దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది అఫ్కోర్స్ తను ఇంతకుముందు తీసిన రెండు మూడు సినిమాలు కూడా స్టార్ డైరెక్టర్ కాదన్ను బట్ మన ఇండస్ట్రీ టాక్స్ గురించి మాట్లాడుతున్నా నెక్స్ట్ థియేటర్స్ ఇవ్వాలంటే ఫస్ట్ పెద్ద నిర్మాత అయి ఉండాలి పెద్ద హీరో అయి ఉండాలి పెద్ద డైరెక్టర్ అయి ఉండాలి పెద్ద సినిమా అయి ఉండాలి పెద్ద సినిమా అంటే ఇవన్నీ కలిపి ఉంటాయి ఖచ్చితంగా థియేటర్స్ ఇవ్వాలంటే అది మరి నెక్స్ట్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది సంక్రాంతికి థియేటర్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అన్ని అర్హతలు ఉండాలి అర్హతలు అంటే వీళ్ళ లెక్కల ప్రకారంగా పెద్ద హీరో అప్పటికి అంటే లైక్నో ఏ నిర్మాత అయినా సరే వంద కోట్లు పెట్టే ఒక హీరో కళ్ళు మూసుకొని ఏ నిర్మాత అయినా సరే డేట్ల కోసం వెయిట్ చేసే ఓ డైరెక్టరు అండ్ ఎంత పడితే అంత పెట్టే నిర్మాత అండ్ ఇట్లా కొన్ని కొంచెం కొన్ని ఉండాలి అయితే సడన్గా అనూహ్యంగా మైత్రి మూవీస్ మధ్యలోకి వచ్చి సినిమాని కొనడం భారీ ఎత్తున విడుదల చేయడం చిరంజీవి లాంటి స్టార్ హీరో సపోర్ట్ చేయడం రవితేజ లాంటి స్టార్ హీరో తన సినిమాని వెనక్కి నెట్టి మరీ వీళ్ళకి స్పేస్ ఇవ్వడం పైగా అందులో ఇంపార్టెంట్ రోల్ చేయడం కోతికి వాయిస్ నెక్స్ట్ ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పుకోవాలి అండ్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మేము నిలబడతాము ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరుతాము సినిమా ఈరోజే అని చెప్పి గట్టిగా నిలబడ్డ టీం ఇంకేం కావాలి ఇట్లా అంటే ఎంతోమంది ఈ గతంలో మన కార్తికేయ టూ నిఖిల్ వీళ్ళని కూడా చాలామంది ఇబ్బందులు పెడితే ఎట్టకేలకు రిలీజ్ అయ్యి దేవుడు అండతో ఇంత ముందుకు వచ్చారు ఈ సినిమాకు కూడా అంతే హనుమంతుడే వెనకాల నుండి నడిపించాడు అని చెప్పి ఏది అయితే మినికి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో విభీషణుడు చెప్తాడు నీ వెనకాల హనుమంతుడు నేను నడిపించాడు అంటే అక్కడ హనుమంతుడి పిక్స్ వేస్తూ ఉంటారు కొండ దగ్గర అక్కడ ఇక్కడ సో సేమ్ అంతే ఈ సినిమాని కూడా నిజంగా హనుమంతుడే వెనకాల నుండి ఏ ఏమాత్రం అసలు అత్యక్తి లేదు అంత బాగా నడిపించాడని చెప్పుకోవచ్చు అండ్ ఇదే ఇన్నేళ్ళ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్ని పాటలు నేర్పిందో తెలుసా ఈ సినిమా అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ సినిమా గీతా గోవిందం వంద కోట్లు కలెక్ట్ చేసినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు అయ్యా ఇదేంటి ఈ సినిమా వంద కోట్లు ఎలా వచ్చింది అని చెప్పేసి సరే అంటే సినిమాలో కంటెంట్ ఉంటే అండ్ కష్టపడి పనిచేసే టీం ఉంటే అసలు దానికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కొన్ని గీతలు ఉంటాయి టాలీవుడ్లో అవన్నీ ఏం పాటించాల్సిన అవసరం లేదు ప్రేక్షకులు ఆదరిస్తారు ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా ఇది పోటీలో వచ్చిన సినిమా కాబట్టి ఈ మాత్రం కలెక్షన్స్ ఇప్పుడు మూడు వందల కోట్లు వచ్చాయి అదే ఎలాంటి పోటీ లేకుండా కనుక హనుమాన్ వచ్చుంటే అసలు బాహుబలి రికార్డులు దీని ముందు ఏమాత్రం ఏ మాత్రం సింపుల్గా చెప్పాలంట ఎందుకంటే బాహుబలికి మిక్స్డ్ టాక్ వచ్చింది చా కొన్ని రోజుల తర్వాత ఎంత విజువల్ వండర్ అయినప్పటికీ కూడా కానీ ఇది విజువల్ వండర్తో పాటు పూనకాలు తెప్పించేసింది జనాలకి అది మ్యాటర్ సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అసలు అండ్ ఇప్పటికీ నైంటీ టూ నైంటీ టూ ఎందుకన్నా అంటే యూనిట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి నిజమే ఇప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలు అన్నిట్లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమానే అండ్ ఇంకా ముందు ముందు కూడా ఇంకా బోల్డ్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి అండలో ఏమాత్రం ఇది లేదు అండ్ నెక్స్ట్ దీని మానియా హను మానియా థియేటర్లో అయితే గిల్లారు కానీ ఓటీటీలో ఎవడూ ఆపలేడు అసలు ఇంకా నెక్స్ట్ ఐడిఎంబి రేటింగ్ కూడా వెయిట్ వెయిటింగ్లో ఉంది ఇవన్నీ చూస్తే మరి ఇంకా నెక్స్ట్ ఎక్కడి దాకా వెళ్ళొద్దో చూడాలి ఇప్పటివరకు అయితే ఇంకా ఆగల హనుమానియా ఇంకా నడుస్తూనే ఉంది ఈ నిన్న ఈ వీకెండ్ కూడా హనుమానే మీరు కావాలంటే ఎక్కడెక్కడ హనుమాన్ ఆడుతుందో వెళ్ళి చూస్తే థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ సో ఈ రకంగా చూసుకుంటే ఇన్నేళ్ళ సినీ ఇండస్ట్రీకి ఒక చిన్న హీరో ఒక చిన్న డైరెక్టర్ ఒక ఒక కొత్త నిర్మాత ఎప్పటికీ తెలుసుకోలేని అంటే ఇప్పటివరకు వీళ్ళకి తెలియని ఇక మీదటన్నా తెలుసుకుంటారో లేదో తెలియనటువంటి కొత్త కొత్త పాఠాలు అయితే నేర్పారండంలో అసలు వీళ్ళు నేర్చుకుంటారో లేదో మనకు తెలియదులే కానీ ఏముందిలే ఓ సినిమా వచ్చింది అట్లా పోయింది అని గాలికి తీసేస్తారు నిజంగా కానీ వీళ్ళు ఇకనైనా నెక్స్ట్ ఇట్లాంటి కొత్త కొత్త సినిమాలు ఏమైనా కొత్త కంటెంట్తో వస్తే వీళ్ళు ఓ స్పేస్ అనేది వాళ్ళకు కూడా ఇస్తే ఎంత బాగుంటుందంటే ఇట్లాంటి హనుమాన్లు ఫ్యూచర్లో ఇంకెన్నో సినిమాలు వస్తూ ఉంటాయి కానీ మన వాళ్ళే మోకాలు అడ్డేసి నిలబడితే మేమే నిలబడాలి ఇంకెవడూ నిలబడొద్దు అనే ఇదితో ఉంటారు ఒక స్టార్ హీరోకి పుడితేనే వంద కోట్ల సినిమా చేయాలి కొత్తగా ఎక్కడెక్కడి నుంచో వస్తే వంద కోట్ల హీరో ఎలా అవుతావు నువ్వు నీకు అర్హతలు ఏంటి ఇట్లాంటివన్నీ కొలుస్తారనమాట బట్ వీటన్నిటి పటా పటాపంచాలు చేసింది హనుమాన్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్